జులై 1వ తేదీ డాక్టర్స్ డేని పురస్కరించుకుని నెల్లూరు నారాయణ వైద్య కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి శ్రీనివాసులురెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైద్యులు, వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులకి నేషనల్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ, వైద్యునిగా ఎనలేని సేవలందించిన డాక్టర్ బీసీ రాయ్ జయంతి, వర్ధంతి ఒకే రోజు కావడం గొప్ప విషయమన్నారు. ఆయన వైద్యునిగా, ముఖ్యమంత్రిగా ఎనలేని సేవలందించారని కొనియాడారు. తన చివరి రోజు వైద్యునిగా సేవలందించిన మహోన్నత వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఏడాది జులై 1వ తేదీన డాక్టర్స్ డేని జరుపుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో నారాయణ మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వకుమార్, అకాడమిక్ కోఆర్డినేటర్లు డాక్టర్ వీరేంద్రన్, డాక్టర్ ఆశాలత, నారాయణ హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. నేను డాక్టర్ శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ నారాయణ మెడికల్ కాలేజ్. ఈరోజు జులై 1 డాక్టర్స్ డే సందర్భంగా ప్రజలందరికీ మరియు డాక్టర్లకి, మా దగ్గర చదివే విద్యార్థులకు, తల్లిదండ్రులకు నేషనల్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ నేషనల్ డాక్టర్స్ డే అనేది జులై 1 డాక్టర్ బీసీ రాయ్ గారి జ్ఞాపకార్థం ఈరోజు నేషనల్ డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఆయన ఒక పెద్ద విద్యావేత్త మరియు డాక్టరు, బెంగాల్కి సీఎం కూడా పనిచేశారు. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన చివరి రోజుల వరకు కూడా సీఎంగా ఉండి కూడా ప్రజలకు సేవ చేయడం జరిగింది. సో అలాంటి మహోన్నత వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజున మనము నేషనల్ డాక్టర్స్ డే జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం నేషనల్ డాక్టర్స్ డే థీమ్ ఏంటంటే హీలింగ్ హ్యాండ్స్ కేరింగ్ హార్ట్స్, హీలింగ్ హ్యాండ్స్ అండ్ కేరింగ్ హార్ట్స్ అనేది థీము. దీని ప్రకారం చేతులు హీల్ చేస్తాయి అండ్ హార్ట్స్ గురించి, అంటే గుండెని గురించి జాగ్రత్త తీసుకుంటాం అనే థీమ్తో ఇది జరపడం జరుగుతుంది. తర్వాత ఈ నేషనల్ డాక్టర్స్ డే, ఫస్ట్ డాక్టర్స్ మనం చూసుకుంటే ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని లాస్ట్ మినిట్లో వాళ్ళ ఇబ్బందులు ఎన్నో ఉన్నప్పటికీ కూడా పేషెంట్ లాస్ట్ మినిట్లో ఉన్నప్పుడు అన్నీ వదులుకొని వచ్చి సేవ చేస్తూ మనందరి ప్రాణాలకి ఎంతో భరోసా ఇస్తున్నారు. వాళ్ళు కేవలం ఆరోగ్యం గురించే కాకుండా మనకి ఆరోగ్యపరంగా మనకి గార్డియన్స్గా కూడా పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళని మనం ఈ సందర్భంగా తలుచుకోవడం ఎంతో ఉత్తమం అని నేను భావిస్తున్నాను. ఇకపోతే ఇప్పుడు నేను భావితరాలకు ఇచ్చే చిన్న సందేశం ఏంటంటే, ఇప్పుడు తయారయ్యే డాక్టర్లు కూడా అలాంటి పెద్దవారిని ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవకు అంకితమై ప్రజలకి ఎంతో బాధతో వచ్చే ప్రజలకి మనం న్యాయం చేయాలని, మన వృత్తి ధర్మాన్ని పాటిస్తూ అనుసరించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక్కడ నారాయణ మెడికల్ కాలేజీలో అటువంటి విద్యాబోధన జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఫుల్ ఫ్యాకల్టీతో విద్యాబోధన చేయడం జరుగుతుంది. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి ఎంతో శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. మా చైర్మన్ నారాయణ సారు అదే పదే పదే ఇప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి చెప్తుంటారు. అదే మాదిరి కాలేజీలో కూడా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాలు మేము చేయడం జరుగుతుంది. మంచి ఉన్నతమైనటువంటి డాక్టర్లను తయారు చేయడమే మా ధ్యేయంగా పనిచేస్తామని మేము అందరికీ మాటిస్తున్నాం. రెండోది ఏంటంటే, ఇటువంటి త్యాగాలకు సిద్ధమైనటువంటి డాక్టర్లని మనం ఎప్పుడూ గుర్తించుకొని వాళ్ళ పట్ల ఆదరాభిమానాలను చూపించాలని కోరుకుంటున్నాను. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.